అక్టోబర్ నెలలో అన్నప్రాసనానికి, నామకరణానికి, సీమంతానికి, శంకుస్థాపనకి, బోరు వేయటానికి, ఉపనయనానికి మంచి మంచి బలమైన ముహూర్తాలు అన్నమాట లగ్నాలున్న ముహూర్తాలు. మీ జాతకం ప్రకారము ఒకసారి మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని కనుక్కొని జాతకం ఉంటే జాతకం ప్రకారం, లేదంటే పేరు ప్రకారం చూసుకోండి, లేదంటే ఆ నక్షత్రం ప్రకారం ఉంటే ఏమిటకు నక్షత్రాల ప్రకారం పేర్లు పెడితే దాని ప్రకారం ముహూర్తాలు అయితే చూసుకొని పెట్టుకోండి. కంపల్సరీగా మీరు చూసుకోవాల్సింది గట్టి ముహూర్తం ఏంటి అంటే బోరు వేయటానికి, ఉపనయనీయానికి, శంకుస్థాపన మటుకు ముహూర్తం పక్కాగా చూసుకొని పెట్టుకోండి. ఈ మాసంలో ఏ లగ్నానికి కూడా బలమైన ముహూర్తం అయితే లేదండి. బాగా విచారించి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించడం చాలా మంచిదన్నమాట. శరదృతు ముహూర్తాలు అయితే ఇవ్వటమైంది అక్టోబర్ 3 నుంచి నవంబర్ 1 వరకు అనమాట. ముహూర్తాలు అనేవి 5వ తేదీ, 7వ తేదీ, 9వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ అండి. 13వ తేదీ అయితే నామకరణానికి బాగలేదు, 14వ తేదీ కూడా నామకరణానికి బాగలేదు, ఇంకా అన్నప్రస్థానానికి, సీమంతానికి, శంకుస్థాపనకి అన్నిటికీ బాగుంది. 21, 23, 24 తేదీలు కూడా బాగున్నాయి. 27వ తేదీ మటుకు బోరు వేయటానికి మాత్రమే పనికొస్తుంది అనమాట. ఇంకా అన్నప్రస్థానానికి, సీమంతానికి, శంకుస్థాపనకి, ఉపనయనయానికి పనికిరాదు. అది ఒకసారి చూసుకొని, ఒకసారి మీ దగ్గర ఉన్న పంతులు గారిని అడిగి కనుక్కొని చేసుకోండి. ఇవి బలమైన ముహూర్తాలు. ఇవి కాక వేరే అయితే మటుకు పెట్టి ముహూర్తాలు అవుతాయండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.